సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు 2 నెలల క్రితం సూపర్ మార్కెట్ పనిపై సౌదీ అరేబియా దేశం వెళ్లాడు. సౌదీ అరేబియాలో ఫైల్స్ ఆపరేషన్ చేసుకోగా ఆపరేషన్ చేసుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇండియా పంపాలని యాజమాన్యాన్ని కోరగా వారు ఇండియాకు పంపకపోగా ఇమ్రాన్ ను కొడుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని, స్వదేశానికి రప్పించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రభుత్వవి వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వవి ఇమ్రాన్ ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. గత నెల 7వ తేదీన ఎన్ఆర్ఐ భైరదేవ్ యాదవ్ ఇమ్రాన్ దగ్గరికి వెళ్లి కలిశారు. ఇమ్రాన్ స్వదేశానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని ఏర్పాట్లు చేయగా బుధవారం సౌదీ అరేబియా నుండి హైదరాబాద్ కు సురక్షితంగా చేరుకున్నాడు. దీంతో తనకు నెల రోజులుగా ఎన్ఆర్ఐ భైరదేవ్ యాదవ్ వద్ద ఆశ్రయం కల్పించి సురక్షితంగా ఉంచి స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు ఇమ్రాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను ట్విట్టర్లో ట్వీట్ చేయగానే ప్రభుత్వ ఆదిశనన్న గారు రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు భైరదేవ్ యాదవ్ గారిని పంపించారు. అన్న సహకారంతో నేను ఇంటికి చేరుకున్నాను. ఈరోజు నేను ఇండియాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ సహకారంతో నేను ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ అన్న. ఆదిశనన్న ఠాకూర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. దేవన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఇప్పటికీ రుణపడి ఉంటానన్న మీకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.